మేమంతా హైదరాబాద్ తల్వార్ టీమ్ తరపున కృష్ణకాంత్ పార్క్ దగ్గర ఒక 200 నుంచి 250 మందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది। మీ అందరికీ తెలుసు హైదరాబాద్ తల్వార్ స్టార్టింగ్ నుంచే మనం గివింగ్ బ్యాక్ టు సొసైటీ అనే కాన్సెప్ట్తో స్టార్ట్ చేశాము। ఇప్పటికి మేము చాలా కార్యక్రమాలు చేశాము। మొన్న ఉప్పల్లో ఒక 250 మందికి ఇచ్చాము, దాని తర్వాత తార్నాకలో ఒక 200 మందికి ఇచ్చాము। ఇది థర్డ్ ఫేజు, ఇక్కడ ఒక 200-250 మెంబర్స్ వచ్చారు। సో ఇలా మేము ఎప్పుడున్నా కానీ, ఈ రోజే కాదు, ఈ క్రైసిస్లోనే కాదు, మేము స్టార్టింగ్ నుంచి కూడా ఏది ఉన్నా లేకున్నా, ఏది ఇలాంటి క్రైసిస్ వచ్చినా లేకున్నా, ఏదో ఒక మా వంతు మేము సహాయం చేయాలని చెప్పి హైదరాబాద్ తల్వార్ స్టార్ట్ చేసినాము। సో ఇది క్రికెట్ ఒక స్పోర్టే కాకుండా దాంతోపాటు మనం సొసైటీకి ఉపయోగపడాలని చెప్పి ఈ కాన్సెప్ట్ స్టార్ట్ చేసినాము। సో మొన్న లాస్ట్ ఇయర్ కూడా మేము సౌత్ ఆఫ్రికా వెళ్ళి క్యాన్సర్ పేషెంట్స్ కోసం ఒక మ్యాచ్ ఆడడం జరిగింది। సో ఇలా మేము చాలా యాక్టివిటీస్ చేసుకుంటూ వస్తూనే ఉన్నాము। సో ఈ కరోనా క్రైసిస్లో అందరికీ తెలుసు చాలా ఘోరమైన పరిస్థితి, నాకు తెలిసి ఇలాంటి పరిస్థితి ఎప్పుడు రాలేదు, ఇక రావద్దు అని కూడా మేము కోరుకుంటున్నాము। సో ఈ టైంలో మనం గవర్నమెంట్ చాలా సహకారం అందిస్తుంది అందరికీ కూడా, ముందుగా మన ప్రైమ్ మినిస్టర్ గారికి, మన కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం మా టీం తరఫున। ఇక్కడ 24 క్రాఫ్ట్స్ నుండి దాదాపుగా అన్ని క్రాఫ్ట్స్ వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు। అయితే మేము మాత్రం ఒక 200 అసిస్టెంట్ని పికప్ చేసుకోవడం జరిగింది। వీళ్ళు అటు సినిమా వాళ్ళకు అసిస్టెంట్గా వెళ్తారు, ఇటు టీవీ వాళ్ళకి వెళ్తారు, షోలకు వెళ్తారు, షూట్లకు వెళ్తారు। సుమారుగా 350 రూపీస్ నుండి ఒక 500-600 రూపీస్ వీళ్ళు డైలీ ఛార్జ్ చేస్తారు। గత కొన్ని రోజుల నుండి చాలా ఇబ్బందికరంగా ఉంది, ఎందుకంటే కాస్త కూస్తో వాళ్ళు సేవింగ్ చేసుకున్న అమౌంట్ కూడా మొత్తం అయిపోయింది। పోనీ ఇంటికి కాల్ చేసి డబ్బులు తెప్పించుకుందామన్న ఆ అదృష్టం కూడా లేదు, ఎందుకంటే వీళ్ళు చాలామంది కూడా పేద కుటుంబాల నుండి, చాలా చిన్న కుటుంబాల నుండి వస్తారు। ఇది తెలుసుకున్న హైదరాబాద్ తల్వార్స్, మీ అందరూ తెలుసు హైదరాబాద్ తల్వార్స్ అంటే సోషల్ కాజ్కి మేము అందరూ ఎప్పుడూ ముందుంటామని, ఒక 15 డేస్కి సరిపోయే నిత్యావసర సరుకులు వీళ్ళకి ఇవాళ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతున్నది। మేము ఈ కరోనా విపత్తు సమయంలో ప్రజలను ఆదుకోవడానికి ప్రతి సంవత్సరం నా కొడుకు బర్త్డే సెలబ్రేట్ చేసేవాళ్ళము, బట్ ఈ ఇయర్ మేము ఈ విధంగా పేదవాళ్ళకు ఉపయోగపడేలా మనం సెలబ్రేషన్ చేసుకుంటున్నాము। నాలా ప్రతి తండ్రి ఆలోచన చేసి ఏదో విధంగా ప్రజలకు ఉపయోగపడేలా పేదవాళ్ళకు, నిరుపేదలకు సహాయపడండి। స్టే హోమ్, స్టే సేఫ్, అందరూ ఇళ్లలో ఉండి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము।